ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్ని ఇబ్బందులే అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి పూజ నిర్వహించారు. అనంతరం ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఏ గ్రామంలో చూసినా తాగునీరు, సాగునీరు, కరెంటు సమస్యలున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి సారి కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఏదైతే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నామో, మరి కష్టపడి ఈ 12 రోజులు, మరి ఎన్నికల సమయము 12 రోజులు మాత్రమే ఉన్నది. అందరు కూడా కష్టపడి మరి జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మీరు అందరు కూడా ఇంటింటి ప్రచారం చేసి ఈరోజు మరి మన గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అప్పుడు ఉద్యమంలో కూడా ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఆ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మన మల్లన్న దేవల్ల మరి పూర్తిగా మరి విశ్వాసంతో సాధించుకున్నాం. తర్వాత కూడా తదనంతరం మరి మంచి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాల్వలు తీసుకున్నాం, మరి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి అవన్నీ పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ మన కేసీఆరే రావాలని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కూడా మనకు చాలా కీలకమైనవి. ఎంపీ ఎలక్షన్ అనేది చాలా కీలకం. మరి నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మేయర్తో గెలిపించిండ్రు. మరి నాకు తోడుగా మరి ఎంపీ వెంకటరామరెడ్డి గారిని కూడా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ద్వారా రావాల్సిన అన్ని గ్రామాలకు రావాల్సిన కాలువలు కానీ పిల్ల కాలువలు కానీ అన్ని గ్రామాలు, చెరువులు, కుంటలు మరి అన్నీ నింపుకొని మరి ఈరోజు పంటలు పండించుకునేందుకు మనం అందరం రైతులు కాబట్టి ఇప్పుడు మనకు చాలా ఎన్నిక మరి మనకి ఈ ఎన్నిక కూడా చాలా కీలకమైనది. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. 4 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందో మీరు అందరు చూస్తున్నారు. మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి, మరి నీళ్లు రావట్లేదు, మరి కరెంటు సరిగా రావట్లేదు. రైతులకు ఏదైతే మరి ఎన్నికల్లో ప్రధానంగా మరి 6 పథకాలు అని చెప్పి ముఖ్యంగా చెప్పిండో, మరి దాంతోపాటు ఇంకా 420 స్కీములు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినది పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. మరి ఖచ్చితంగా మరి వారి ఫెయిల్యూర్కు ఇదే నిదర్శనం. ఏ గ్రామంలో అయినా మంచినీరు కొరత, మరి సాగునీరు కొరత, కరెంటు సరిగా రాకపోవడం, మరి వాళ్ళు ఇచ్చే రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి కళ్యాణ లక్ష్మి కానీ, మరి ఆసరా పింఛన్ కానీ, మహాలక్ష్మి స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి ఈరోజు మోసం చేసిన మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మీకు బీజేపీల గురించి కూడా పూర్తిగా తెలుసు. గతంలో ఉన్న ఎమ్మెల్యే మరి ఇక్కడ నుంచి మీరే మీ చేతుల మీద మీరే మరి గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన మరి రఘునందన్ రావు గారు కూడా ఏమేమి వాగ్దానాలు చేసిండో మరి అవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టు మరి నమ్మినాం, నమ్మి మోసపోయినాం. మోసపోయినందుకు మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పినాం. మళ్ళీ నేను మళ్ళీ ఎంపీగా ఉంటా అని చెప్పి ఆయన మళ్ళీ ఎన్నికల బరిలో రావడం, మళ్ళీ అప్పుడే ఫెయిల్ అయిన ఈ రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి మరి మళ్ళీ కూడా అదే మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటా గ్రామాలలో తిరుగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనం నమ్మి మోసపోవద్దు. ఒకసారి నమ్మినాం మరి ఏమేమి చెప్పిండో మీ అందరు తెలుసు. ఇంటింటికి ఎడ్లిస్తా, నేను నాగలిస్తా, మరి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తా, చేనేత కార్మికులకు మరి క్లస్టర్లు పెట్టిస్తా,